సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఉత్తరప్రదేశ్ చార్బాగ్ రైల్వే స్టేషన్ పక్కన ఓ కుటుంబం నివసిస్తోంది. 10 ఏళ్లలోపు ఉండే వారి కుమారుడు ఆడుకుంటూ తమ నివాసానికి ఎదురుగా ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందికి వెళ్లాడు. రైలు ఎక్కి ఆడుకుంటున్నాడు. ఇంతలోనే రైలు స్టార్ట్ అయిపోయింది. బాలుడు గమనించేలోపే రైల్లో వేగం పెరిగింది. ఇక దిగే అవకాశం లేకపోవడంతో చక్రాల మధ్య ఉన్న చిన్న ప్లేస్లో కూర్చొని అలా ప్రయాణించాడు. అలా రైలు ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్ళింది. చివరికి యూపీలోని హర్దోయ్ స్టేషన్కు చేరుకుంది. రైలు సిబ్బంది తనిఖీ చేస్తుండగా బాలుని చూసి షాక్ అయ్యారు. వారు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు బాలుని బయటకు తీశారు. అనంతరం చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అనంతరం పిల్లోడి తండ్రిని సంప్రదించి అతడికి అప్పగించారు. అయితే ముందుగా భయపడ్డ చిన్నారి తర్వాత జరిగిందంతా అధికారులకు చెప్పాడు. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ స్టాప్స్ లేకుండా వేగంగా ప్రయాణించే గూడ్స్ రైల్లో బాలుడు ఇరుక్కొని క్షేమంగా బయటపడటం అద్భుతమనే చెప్పాలి. ఏమాత్రం తేడా జరిగినా ప్రాణాలే పోయేవి. కానీ అతడు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.